అదృష్టార్ వారి అదృష్ట రత్నం ధరించండి, మీ జీవితాన్ని మార్చుకోండి. ముస్లింల పర్వదినం కోసం హిందువులు మద్యం మాంసం మానేయటం ఎప్పుడైనా విన్నారా? కేవలం ఒక కులం ఒక వర్గం కాదు, ఊరు ఊరంతా 10 రోజుల పాటు కఠిన నియమాలు పాటిస్తూ ఉత్సవం కోసం నిరీక్షిస్తారు. 100 ఏళ్లకు పైగా అక్కడ నిరాటంకంగా మహోత్సవం జరుగుతూ వస్తోంది. ముస్లిం సంప్రదాయ క్యాలెండర్ ప్రకారం మొదటి నెల అయిన మొహర్రం తొలి రోజు నుంచి 10 రోజుల పాటు ఖమ్మం జిల్లా చింతకాని మండలం నేరడ గ్రామంలో ప్రత్యేక వాతావరణం నెలకొంటుంది. ఇస్లాం మత వ్యవస్థాపకుడైన మహమ్మద్ ప్రవక్త మనవలు ఇమాం హసన్ హుసైన్. వారు సామాన్య శకం 632 ప్రాంతంలో ప్రవక్త మరణం తరువాత యుద్ధ భూమిలో ప్రాణత్యాగాలు చేశారు. రాజ్యకాంక్షతో రగిలిపోయిన యుద్ధోన్మాదుల హింసకు కర్బలా నేల మీద అమరులయ్యారు. అప్పటి నుంచి ముస్లింలలో ఒక ప్రధాన వర్గమైన షియాలు ప్రతి ఏటా ఇమాం హసన్ హుసైన్ బలిదానాలకు గుర్తుగా మొహర్రం పర్వాన్ని జరుపుకుంటారు. అయితే ఇది సంతోషంతో చేసుకునే వేడుకే కాదు, తమ మహాత్ముల ప్రాణ త్యాగాలకు చలించిన షియాలు రక్తం చిందిస్తూ శోకాన్ని ప్రకటించే విషాద సందర్భం. మరి దీనికి హిందువులకి ఏం సంబంధం? ఖమ్మం జిల్లా నేరడ గ్రామానికి వెళ్తే మనకు 100 ఏళ్ల పురాతన మతానుబంధం తెలిసి వస్తుంది. నేరడ గ్రామంలో మొహర్రం నెల మొదలైందంటే కులాలు మతాలు అన్నీ మరిచి జనమంతా సంతాప దినాలు పాటిస్తారు. మహమ్మద్ ప్రవక్త వారసులైన హసన్ హుసైన్ల బలిదానం వారి చేత మద్యం మాంసం వంటివన్నీ మాన్పించేస్తుంది. ఇక 10వ రోజున అంటే అశురా దినాన ఊరంతా పీర్లు పట్టుకుని పెద్ద ఎత్తున కదులుతారు. కులాలు మతాలకు అతీతంగా అందరూ పీర్లను తమ తమ ఇళ్లకు ఆహ్వానిస్తారు. వాటికి సాంబ్రాణి ధూపాలతో పూజలు నిర్వహిస్తారు. ఆనాటి యుద్ధ వీరులకి సంకేతంగా 2 ప్రధాన పీర్లు ఉంటాయి. అలాగే ఊర్లోని ఒక్కో కులం వారికి ఒక్కొక్క ప్రత్యేక పీరు కూడా ఉండటం ఇక్కడ మరింత విశేషం. తెలంగాణలో పీర్ల పండుగగా ప్రచారం పొందిన మొహర్రం నిజానికి పీర్ అనే సూఫీ పదంలోంచి పుట్టింది. పీర్ అంటే మహాత్ముడు, ధర్మ నిర్దేశకుడు అని అర్థం. ముస్లింలలోని షియా వర్గం మాత్రమే తమ మహాత్ముల స్మారకార్థం జరుపుకునే మొహర్రంను కాలక్రమంలో హిందువులు కూడా పెద్ద ఎత్తున జరుపుకోవడం మనందరికీ తెలిసిందే. నేరడ గ్రామంలోనూ మనం అదే చూడొచ్చు. మత పట్టింపులు లేకుండా, కుల భేదాలు లేకుండా అందరూ పీర్లు మోస్తూ తమ భక్తిని చాటుకుంటారు. అగ్నిగుండాలు తొక్కటం, ఆడిపాడటం ఇక్కడి చారిత్రక మత సామరస్యానికి అద్దం పడుతోంది. ఆధునిక కాలంలో ఎక్కడెక్కడో స్థిరపడ్డవారు కూడా పీర్ల పండుగ వేళ తిరిగి తమ స్వగ్రామమైన నేరడ చేరుకోవటం బోలెడు సందడికి కారణమవుతూ ఉంటుంది. ఇక్కడికి తెలంగాణలోని ఇతర జిల్లాలు గ్రామాల నుంచి కూడా ముస్లింలు హిందువులు మొహర్రం వేళ తరలి వస్తుంటారు. పూజలు చేసి మొక్కులు చెల్లించుకొని తమ కోరికలు నెరవేరుతాయని నమ్ముతుంటారు.